మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు సెయింట్ మార్క్స్ సెర్మోన్స్ కి స్వాగతం సుస్వాగతం ఐగరి వాక్య సందేశానికి ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి పాట విందాం పరిశుద్ధ నామమును
కీర్తించి కొనియాడిదం యెహోవా మన దేవుడు ఎల్లప్పుడు అలయక సొమ్మసిల్లడు ఏనాడైనా యెహోవా మన దేవుడు ఎల్లప్పుడు అలయక సొమ్మసిల్లడు ఏనాడైనా యెవన కాలమున తొట్రిలు వారిని క్షమించి ప్రేమతో తనదరికి చేర్చును యెవన కాలమున తొట్రిలు వారిని క్షమించి ప్రేమతో తనదరికి చేర్చును యెహోవా మన దేవుడు ఎల్లప్పుడు అలయక సొమ్మసిల్లడు ఏనాడైనా యెహోవా మన దేవుడు ఎల్లప్పుడు అలయక సొమ్మసిల్లడు ఏనాడైనా. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసు క్రీస్తునందు కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేటి ధ్యానం కొరకై దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాము. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 18:23 భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో 23 భాగాన్ని చదువుతూ ఉన్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. Therefore, the kingdom of heaven is like a king who wanted to settle account with his servants. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమడిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, గత పునరుద్ధరణ వరకు మా బిడ్డలందరినీ మీరు కాచి కాపాడి సంరక్షించారు. అందరి బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా ఈ పునరుద్ధరణ దినాన మా బిడ్డలు ఇదిగో టీవీ ముందుకు వచ్చాయి, యూట్యూబ్ ముందుకు వచ్చాయి, ఫేస్బుక్ ముందుకు వచ్చాయి, బిడ్డల్ని వాక్యం వింటూ ఉన్నారు. మా బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్య భాగం హృదయాలకు ఫలభరితంగా ఉంచి ఆశీర్వదించండి. ఇన్ని దోసుని పక్షంగా వాడుకొని, నీకు అర్హమైన పాత్రగా వాడుకొని మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. మా శ్రీ దుర్గమ్మ, మా విమోచకుడ, మా నోటి మాటలు, మా అందరి ధ్యానము దృష్టికి అంగీకారంగా చేసుకునమని నజరేయుడని నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమేటువంటి దేవుని బిడలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మీతో ఇలాగ వాక్యం పంచుకోవడానికి దేవుడి చిన్న కృపను బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా త్రియేక దిన పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇదినన్న మనం ధ్యానం చేసేటువంటి అంశం ఏమిటంటే, యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా బోధిస్తున్నటువంటి సందర్భం ఏమిటంటే, ఒక వ్యక్తిని క్షమించుటలో ఒక వ్యక్తిని పొరపాటు మీద పొరపాటు చేస్తూ ఉంటే ఎన్ని మార్లు క్షమించాలి అని ప్రభువును అడుగుతున్న సందర్భాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సోదరుడు నా ఎడల తప్పిదములు చేస్తూ వచ్చాడు, నేను ఎన్ని మార్లు క్షమించాలి అతన్ని? 7 మట్టుకే కదా అని ప్రభువును అడుగుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది నేటి క్రైస్తవులకు, నేటి సోదరులకు ఇది చాలా అవసరం. ఇది క్రైస్తవేతరులకు కూడా చాలా అవసరం. ఎందుకంటే దేవుని వాక్యము మనందరితో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. చూడండి, ప్రభు వారిని పేతురు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, ప్రభువా, నా సోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపలేను? 7 మట్టుక అని అడిగాను. ప్రియదేవుడారా, అందుకు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. లార్డ్, హౌ ఆఫెన్ షల్ మై బ్రదర్ సిన్ అగెన్స్ట్ మీ అండ్ ఐ ఫర్గివ్ హిమ్ అప్ టు 7
అని అడుగుతూ ఉన్నాడు. పేతురు అడిగినటువంటి ఆ ప్రశ్నకు ప్రభువారు సమాధానం ఎలాగూ ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాడు. ఈ ఉపమానము చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైంది అంటే, ప్రభువారు బోధనలో పరలోక రాజ్యాన్ని గురించి ఎన్నో ఉపమానాలు చెప్పాడు ఆయన. ఆ ఉపమానాలన్నీ కాదు కానీ ఈ ఉపమానము వాటికంటే భిన్నమైంది, ప్రత్యేకమైంది. ఈ ఉపమానం ద్వారా తప్పక మనము నిత్యత్వాన్ని పొందుకోవడం దొరుకుతుంది. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ ఉపమానం చెప్పగల కారణం ఏంటంటే, అన్ని గుణాలలో క్షమాగుణము ప్రత్యేకమైంది. క్షమాగుణం, మనిషికి చాలా గుణాలు ఉన్నాయి, ఎన్నో గుణాల మధ్య క్షమాగుణం అనేది ఒకటి ఉంది. ఈ క్షమాగుణం అనేది ఉంది, అది చాలా చాలా ప్రత్యేకమైంది. క్షమాగుణం లేనటువంటి మనిషి మనిషే కాదు. క్షమాగుణం నీకు లేకపోతే, క్షమాగుణం మనకు లేకపోతే మనము దేవుని పిల్లలము కానే కాదు. బైబిల్ ఏం చెబుతుందనంటే, బైబిల్లో ఒక వ్యక్తి పాపం చేస్తే, ఒక వ్యక్తి నేరం చేస్తే, ఒక వ్యక్తి తప్పిదం చేస్తే 7 మార్లు క్షమించవలను అని బైబిల్ చెబుతుంది. ఓకే, 7 మార్లు ఒక వ్యక్తిని మనం క్షమించగలుగుతున్నాం, మంచిదే. 7 తర్వాత బైబిల్ ఏం చెప్పిందండి, 7 మార్లు కదా క్షమించమంది, కాబట్టి ఇక నీకు క్షమించను. 7 మార్లు క్షమించేసా, ఇక నీకు క్షమించవలసిన పనే లేదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పింది, 7 మార్లు క్షమించమంది, 7 మార్లు క్షమించేసాను కాబట్టి ఇక నేను అతనిని క్షమించను, ఆమెను క్షమించను. దేవుని వాక్యము కూడా నేను నెరవేర్చేసాను. విశ్వాసులు చెప్పే మాట ఇదే. నేటి క్రైస్తవ సంఘానికి ఉన్న అనుమానం ఏంటో తెలుసా, నేను 8 మార్లు ఇతను క్షమించాలి, 7 మార్లే కదా, 7 తర్వాత క్షమించిన అవసరం లేదు కదా. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే, యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి 2 దాసులు ఉన్నారు. ఒక దాసుడు వచ్చి, అయ్యా నాకు చాలా అవసరంగా ఉంది, కొంత డబ్బు కావాలి, అప్పుగా అయ్యయ్యా, నేను మళ్ళీ తీర్చేస్తా అని ప్రాధేయపడి అడిగితే, ఎంత కావాలని అడిగాడు ఆ యజమాని. ఆ దాసుడున్నాడయ్యా, 10,000 తలాంతులు ఇయ్యయ్యా అని అడిగాడు. 10,000 తలాంతులు అతనికి ఇచ్చాడు, అతను వెళ్ళిపోయాడు. అప్పు తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గరికి తన పొరుగువాడు ఒకడు వచ్చాడు. తన పొరుగువాడు వచ్చి, అయ్యా కూర్చుని నా అప్పులో అప్పు కావాలి, నేను చాలా ఇబ్బందులో ఉన్నాను అని అంటే, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అడగగానే ఆ 10,000 తలంతో అప్పు తీసుకున్నవాడు తన పొరుగు వానికి కూడా అప్పిచ్చాడు. ఎంత అప్పిచ్చాడు అంటే, అక్కడ 50 రూపాయలు లేక 10 దానారములు అప్పుగా ఇచ్చాడు. ఇది బాగానే ఉంది. అప్పు తీసుకున్నవారు హ్యాపీగా వెళ్ళిపోయారు. అప్పు తీసుకున్నవారు హ్యాపీగా ఆ తీసుకున్న ఆ ధనమంతా వారు ఖర్చు పెట్టుకుని వారు పనులు జరిగించుకుంటూ ఉన్నారు. ఇది జరిగింది. ఆ యజమానుడు ఒక దినాన, అయ్యా నేను అప్పిచ్చిన చాలా కాలం అయింది కదా, నా అప్పు నాకు తీర్చేసేయి అని చెప్పి కౌరు పంపించాడు. అప్పు తీసుకున్నాక ఎప్పుడైనా కట్టాలి కదండి మనం. అప్పు ఉన్నదనుకోండి మన నిద్ర పట్టదు. చాలామంది అప్పులు పాలైన తర్వాత నిద్ర పట్టక చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అప్పు తీసుకున్నవాడు పడే యాతన ఇంకెవ్వరికి ఉండదండి. అప్పు తీసుకునేవాడు, అప్పిచ్చినవాడు వస్తున్నాడంటే వీడు దాక్కుంటాడు, అప్పిచ్చినవాడు వస్తున్నాడంటే అడుగుతాడేమోనో భయపడతాడు, అప్పిచ్చినవాడు వస్తున్నాడంటే అమ్మో వీడు వస్తున్నాడే అని చాలా భయంతో ఉనికిపోతూ ఉంటాడు. ఈ రోజుల్లో అప్పు భయంకరంగా వడ్డీ పెరిగిపోతూ ఉంది, వడ్డీకి పెరిగిపోతూ ఉంది. బ్యాంకులు రుణాలు ఇచ్చేస్తూ ఉన్నాయి. బ్యాంకు అప్పు తీసుకుని ఈఎంఐ కట్టకపోతే భయం, పెనాల్టీ పడుద్దేమో, భయం.
ఈరోజు కారు లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, భూమి లోన్లు తీసుకున్నట్టు ఉన్నవారు ఉన్నారు, కౌలు రైతులు లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, డ్వాక్రా లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ లోన్లన్నీ కూడా కట్టాల్సినయే ఒక దినాన్న. ఒకవేళ కొంత సబ్సిడీ ఇచ్చినా మిగతాదంతా కట్టాల్సిందే. ఎప్పుడైనా నువ్వు కట్టకపోతే నీ ఇంటికి లెటర్ వస్తుంది, నీ ఇంటికి మనిషి వస్తాడు. నువ్వు అది కట్టకపోతే మనకే భయం, అప్పు తీసుకున్నానే కట్టలేకపోయాను. ఈరోజు హౌస్ లోన్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టకపోతే భయం. ప్రదేని బిడ్డలారా, అప్పు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలామంది అప్పు తీసుకోరు భయంతో. ప్రదేని బిడ్డ, నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని వాక్య భాగం ఇది నాన్న మీకు హెచ్చరిక చేస్తూ ఉంది. కొంతమంది అప్పులు ఇస్తూ ఉంటారు, అప్పులు ఇచ్చిన వారు వారి దగ్గర ఎన్నో లావాదేవీలు దగ్గర పెట్టుకుని బలమైన ఆధారాలు దగ్గర పెట్టుకుని ఇస్తూ ఉంటారు. బంగారం పెట్టుకుంటారు, భూమి కాగితాలు పెట్టుకుంటారు, ఇంటి కాగితాలు పెట్టుకుంటారు, పెట్టుకుని ఇస్తూ ఉంటారు. ఈరోజు నీ కొరకే ఈ వాక్యం సుమా, మనందరి కొరకే ఈ వాక్యం. ప్రదేని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో మీరు జాగ్రత్త గమనించినప్పుడు అప్పు తీసుకున్నవాడు విశ్వాసి, అప్పు తీసుకున్నవాడు విశ్వాసి ఉపమానంలో, ఇచ్చినవాడు రాజు ఆయన ప్రభు అయిన యేసు. అప్పు తీసుకున్నవాడు విశ్వాసి, ఇచ్చినవాడు రాజు ఆయన మన ప్రభు అయిన యేసు. రెండవ దాసుడు ఉన్నాడే, వాడు విశ్వాసి దగ్గర అప్పు తీసుకున్నాడు, వాడు పొరుగువాడు. దేవుడు మనుషుల విషయంలో లెక్క చూస్తాడట. ఎప్పుడు కూడా దేవుడు మనుషుల విషయంలో లెక్క చూచేవాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు నీ విషయమావుని నా విషయమావుని ఈ లోకంలో ప్రతి మనుషుల విషయంలో దేవుడు లెక్క ఒక దినాన్న అడుగుతాడు. లెక్క చూసుకునేటువంటి వాడు దేవుడు, తర్వాత లెక్క చూసి ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా దేవుడే. ఇలా చేయటం ఆయన దృష్టికి న్యాయమైంది, ఆయన దృష్టికి ఇది యథార్థమైంది. దేవుడు ప్రతివానికి ఒక లెక్క చూస్తాడు, ఆ లెక్కను బట్టి అతను న్యాయం తీరుస్తాడు. అది దేవుని దృష్టికి న్యాయమైంది. ప్రియమైన బిడ్డలారా, అసలు ఎందుకు ఈ ఉపమానం చెప్పారనంటే పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభువారు ఈ ఉపమానం చెప్పాడు. ఈ లేఖన భాగంలో ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ యజమాని దగ్గరికి యజమాని కౌరు పంపించాడు. కౌరు పంపిస్తే ఆ కౌరు పంపించినప్పుడు యజమాని దగ్గరికి ఆ దాసుడు వచ్చాడు. మత్తయి సువార్త 18:25 భాగం మీరు చూడండి, అక్కడ ఏం రాయబడిందంటే, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వాని కలిగిన యావత్తు నమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను, అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. జాగ్రత్త మీరు గమనించండి. పిలిపించాడు, వచ్చిన తర్వాత, అయ్యా నా దగ్గర నువ్వు 10,000 తలాంతులు అప్పు తీసుకున్నావు కదా, అప్పు కట్టే అన్నాడు. అయ్యా నా దగ్గర ఏమి లేదన్నాడు. ఏమి లేకపోతే ఎలా కుదురుద్ది, నీకు కలిగిన నీ భార్య, నీ పిల్లలు, నీకు కలిగిన యావత్తు అమ్మేసి నా అప్పు తీర్చు అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అప్పు తీర్చమనగానే అప్పుడు ఆ యజమా ఆ దాసుడు ఏం చేశాడో తెలుసా, 10,000 తలాంతులు అప్పు తీసుకున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా, వెంటనే అతను తీసుకున్న అప్పు ఎంత అంటే 10,000 తలాంతులు అని బైబిల్లో రాయబడింది. దాని వాల్యూ ఎంతనంటే మీరు చూడండి, దాని వాల్యూ ఎంతనంటే ఒక తలాంతు ఈజ్ ఈక్వల్ టు 3,600 అని కింద పుట్టినట్లో ఉంది. 3,600 అంటే 3,600 ఒక తలాంత అయితే 10,000 తలాంతులు అప్పు తీసుకున్నాడని రాయబడింది. 10,000 తలాంతులు ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3,60,00,000 అప్పు తీసుకున్నాడట. ఇతను చాలా పెద్ద అమౌంట్, 3,60,00,000 అప్పు తీసుకుని అయ్యా నా దగ్గర ఏమీ లేదు అంటా ఉన్నాడు, ఇప్పుడు తీర్చలేమంటా ఉన్నాడు. ప్రియమైనవారా, అతను అంటున్న మాటలు ఏంటంటే మీరు చూడండి, ద సర్వెంట్ దేర్ఫోర్ ఫెల్ డౌన్ బిఫోర్ హిమ్ సేయింగ్,
ఏమంట మాస్టర్ హావ్ పేషెన్స్ విత్ మీ అండ్ ఐ విల్ పే యు ఆల్ అన్నాడు. అయ్యా నా ఏళ్ళ ఓచుకో, అయ్యా నా ఏళ్ళ ఓచుకో, నేను అంతగడ్డేస్తాను, నాకు కొంచెం సమయమే అయ్యా, నాకు కొంత సమయమే అయ్యా అని అడుగుతా ఉన్నాడు. ఎప్పుడైతే అప్పు అడిగాడో వెంటనే కాళ్ళ మీద పడిపోయి అయ్యా ఇప్పుడు అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాను, నా భార్య నా పిల్లల్ని ఎంత కష్టపడినా నీ అప్పు తీర్చలేము, నాకు కొంచెం టైం తప్పకుండా నీ అప్పు తీర్చేస్తాను అయ్యా, అప్పుడు నేనైతే తీర్చలేనయ్యా. ఆయన ఈ దేవుని దగ్గర లేక యజమాని దగ్గర మోకాళ్ళ పడ్డాడు, పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు, అయ్యా నా ఏళ్ళు ఓచుకయ్యా అని దేవుని రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నాడు. రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటే ఆ యజమాని ఆ దాసుని చూచి అతను అడిగే విధానం చూచి అతని మీద జాలిపడి అతని మీద ఒక జాలి చూపించి అతడు చేసినటువంటి ఆ అప్పును ఆ అప్పుకు ఆ కట్టవలసినటువంటి వడ్డీతో సహా దేవుడు ఏం చేశాడంటే లేక యజమాని ఏం చేశాడంటే సర్వెంట్ వాజ్ మూవ్డ్ వెల్ కంపాషన్ రిలీజ్ హిమ్ అండ్ ఫర్గివ్ హిమ్ ద డెప్ట్. ప్రజలు బిడ్డారా అక్కడ రాయబడినటువంటి సందేశం ఏంటనంటే ఆ యజమాని ఆ దోసని మీద జాలి పడ్డాడట, కరుణ చూపించాడట, అతను కట్టలేకపోతూ ఉంటే అతను కట్టవలసిందంతా కూడా క్షమించేసి అయ్యా నువ్వు నాకు రూపాయి కూడా కట్టనవసరంలా, నువ్వు ఏమి ఇవ్వక్కర్లా, నేను క్షమించాను, నువ్వు వెళ్ళిపో అన్నాడంటండి. ఎంత ఆశ్చర్యమండి, చాలా సంతోషపడ్డాడట, నన్ను క్షమించాడు, నేను 10,000 తలాంతుల అప్పు తీసుకుంటే నా యజమానుని క్షమించాడని చెప్పి వెంటనే ఎంతో సంతోషంతో తిరిగి వెళ్ళాడట. ఉపమానంలో మనం గమనించాల్సింది ఏంటంటే క్షమించేవాడు దేవుడు. ఆ 10,000 తలాంతులు నీ పాపం, 10,000 తలాంతులు నువ్వు పాపం, నువ్వు చేసిన పాపము పెరిగిపోతా ఉంది దేవుని దగ్గర. దేవుడు సిలువలో తన చేతులు చాపి తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి నిన్ను కొని నేను నీవు చేసిన పాపములకు మూల్యము చెల్లించి నిన్ను క్షమించాడు. ఆ సత్యాన్ని గమనించాలి. దేవుడిని క్షమించాడు, నా పాపను క్షమించాడు, నా యొక్క చేసినటువంటి పాపరాశి అంతా కూడా ఇది నాన్న పాపం నుంచి విడుదల చేసేసాడని చెప్పి నువ్వు గ్రహించగలిగితే నువ్వు ధన్యుడు. నీ యజమాని యేసయ్య, నీ యజమాని యేసయ్య, నీ పాపం క్షమించిన వాడు యేసయ్య, నీ పాపం నుంచి విడుదల చేసిన వాడు యేసయ్య. ఈ విషయాన్ని నువ్వు గ్రహించావా? ప్రియదేవుడారా, ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని కుమారుడా, దేవుడు నిన్ను నన్ను ఆయన పాపముల నుంచి విడుదల చేసినవాడు, క్షమించి విడుదల చేసినవాడు, క్షమించి విడుదల చేశాడు గనుకనే ఈరోజు మనము భూమి మీద ఉండగలిగాము. ఆయన క్షమించకపోతే ఈరోజు నరకంలో ఉంటావు. ప్రియదేవుని బిడ్డలారా, క్షమించబడినటువంటి ఆ దాసుడు ఇంటికి వెళ్ళిపోయాడు సంతోషంగా. భార్యతో చెప్పాడు, పిల్లలతో చెప్పాడు, నా యజమాని నా అప్పు క్షమించాడు అని చెప్పి సంతోషంగా వారందరికీ చెప్పాడు. వారు సంతోషించారు. అయితే ఈ దాసుడు తన దగ్గర అప్పు తీసుకున్నటువంటి వ్యక్తిని కౌరు పంపించాడు. కౌరు పంపించి ఆ వ్యక్తిని రమ్మన్నాడు. అతడు వచ్చాడు, అయ్యా నా దగ్గర నువ్వు 10 దేనారాలు అప్పుగా తీసుకున్నావు కదా అన్నాడు. అయ్యా అప్పు తీసుకున్నాను, ఆ 10 దేనారాలు నాకు కట్టు అన్నాడు. 50 రూపాయలు నాకు ఇచ్చి అన్నాడు. అప్పుడు ఆయన కూడా అన్నాడు, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నేను చాలా పేదవాడిని, నేను అప్పు తీర్చలేను, కొంత టైం ఇయ్యా, ఓర్చుకయ్యా, నేను నీకు అప్పు తీర్చేస్తానని అతడు కూడా అలాగే అడిగాడు. ఇతను ఎలాగ యజమాని అడిగాడో ఇతని దగ్గర తన దగ్గర అప్పు తీసుకున్నవాడు కూడా అలానే అడిగాడు. ఆ ఇద్దరు అన్నాడు, నీ వెళ్ళి నీ భార్య నీ పిల్లలు నీకు ఉన్నదంతా అమ్మేసి నా అప్పు కట్టి అన్నాడు. అంటే అయ్యా ఇప్పుడు కట్టలేను, కొంచెం టైం అయ్యా, ఓచుకయ్యా, నేను మళ్ళీ కట్టేస్తాను, నీకు అంత ఇచ్చేస్తానంటే నేను అస్సలు ఓచుకోను, అస్సలు ఓర్చుకోను, నువ్వు కడితేనే ఇక్కడి నుంచి వెళ్ళాలా లేకపోతే వెళ్ళడానికి వీల్లేదు, మొత్తం అంతా ఇది అంతా నేను జప్తు చేస్తానని వాడిని భయపెట్టాడు. భయపెడితే ప్రియదేవుని బిడ్డలారా, క్షమించబడినటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే నేను క్షమాపణ అందుకున్నాను కదా, ఇతను కూడా మనం క్షమిద్దాము అనే క్షమాగుణము లేనటువంటి వ్యక్తి అనే విషయాన్ని మీకు మనం చేస్తున్నాను. నేను క్షమించబడ్డాను,
నా పొరుగు వాడు కూడా క్షమించాలి, కానీ నేను క్షమించను, అది నా నైత్యం. ఈరోజు అలానే ఉంటే దేవుడు నిన్ను క్షమించడు. ఆ విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇతను ఎలాంటి వాడంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, ఎటు వచ్చినా నాకే లాభం రావాలా, నేను క్షమించబడాలా కానీ నీకు క్షమించను, నేను దీవించబడతాను కానీ నీకు దీవెన రానివ్వను, అలాంటి వ్యక్తి ఇతడు. ప్రియమైనవారు, బైబిల్లో క్షమించిన గొప్ప వ్యక్తులు మీకు పరిచయం చేస్తున్నాను. బైబిల్లో క్షమించబడిన గొప్ప వ్యక్తులు, క్షమాగుణమైన వ్యక్తులను మీకు చూపిస్తూ ఉన్నాను. మీరు చూడండి, మొదటిగా ఆలోచన చేస్తే ఆది కాండం 33:4-15 భాగంలో చూస్తే, యాకోబు అనే వ్యక్తి మోసగాడు, యాకోబు అనే వ్యక్తి అన్నయ్యను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామీని మోసం చేశాడు, అంతటి మోసగాడు తిరిగి వస్తే, ఆశీర్వదించబడి తిరిగి వస్తూ ఉంటే యాషావు అడుగుతూ ఉన్నాడు, తమ్ముడు వీరందరూ ఎవరయ్యా అంటే, అయ్యా వీరందరూ కొన్న పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన సంపద అని చెబుతా ఉంటే యాసవు క్షమించాడండి. వాస్తవానికి మోసం చేసిన వాడిని చాలామంది అంటారు, పాస్టర్ గారు ఏం చేసినా పర్లేదు కానీ మోసాన్ని మాత్రం క్షమించనండి అంటారు. నన్ను మోసం చేస్తే అసలు క్షమించలేనండి అంటారు. ప్రియమైనవారు, యాకోబు చేసిందే మోసం, తండ్రిని అన్నని మామను అందరిని మోసం చేసిన వాడు, కానీ అంత మోసగాడు కూడా యాసావు క్షమించాడు. యాసావులో క్షమాగుణం ఉన్నది. ఈరోజు నీ సహోదరుడు తప్పు చేస్తే, ఈరోజు నీ సహోదరుడిని మోసం చేస్తే, నీ సహోదరిని మోసం చేస్తే, ఇగో వేళ నిన్ను నమ్మిన వారు నిన్ను మోసం చేస్తే నువ్వు క్షమించగలవా? క్షమిస్తే క్షమాగుణము గలదానమని, క్షమాగుణం గలవాడమని ప్రభు నిన్ను గుర్తిస్తాడు. యాసావు క్షమాగుణం గలవాడుగా గుర్తించబడ్డాడు. రెండవది గమనిస్తే ఆది కాండము 45:8-15 భాగాలు చూస్తే, యోసేపుని తన అన్నలే అమ్మేశారు, అన్నలే గుంటలో పడేశారు, అన్నలే అతను చంపినట్టుగా తండ్రిని మోసం చేశారు, అయినా అన్నలను క్షమించిన వాడు యోసేపు. అన్నలను క్షమించాడండి, అన్నలకు ధాన్యాలు ఇచ్చాడు, అన్నలకు భోజనం పెట్టాడు, వారందరితో వారు క్షమించి వారి సహోదరుడిగా మరలా చెప్పుకున్నాడు తను. వాస్తవానికి యోసేపు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, వారు బీదవాళ్ళుగా ఉన్నారు, ధాన్యాల కోసం వచ్చిన వారుగా ఉన్నారు. ఒకవేళ బంధించి వారు శిక్షించవచ్చు, కానీ యోసేపు అలాంటి వాడు కాదు. యోసేపులో క్షమాగుణం దాగి ఉంది. ఈరోజు నీలో ఉందా? ఈరోజు భార్య భర్తలు దెబ్బలాడుకుంటే, ఇద్దరు పాస్టర్ గారు కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళాం, ఒకడు భార్యతో మాట్లాడుతున్నా, ఒకడు భార్య భర్తతో మాట్లాడుతున్నాం. ఆ భర్త అంటా ఉన్నాడు, పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు కదా, మీరు న్యాయం చెప్పండి, బైబిల్లో ఏమని రాయబడి ఉంది, 7 క్షమించమని ఉంది కదా, నా భార్యని 7 క్షమించానండి, ఇంకా ఎన్నిసార్లు క్షమించమంటారు, నేను క్షమించానండి అంటా ఉన్నాడు. ఇది నాన్న, భార్యను నేను క్షమించలేకపోతే నీ సహోదరుని ఎలా క్షమిస్తావు, నీ పొరుగువాడిని ఎలా క్షమిస్తావు, నీ బంధువులు నీవు ఎలా క్షమించగలవు? క్షమాగుణం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. భర్త తప్పు చేస్తే పాస్టర్ గారు నేను అతనితో కాపురం చేయనండి, నేను అతను క్షమించలేనండి అంటే, నువ్వెవరిని క్షమిస్తావు భూమి మీద? నీ సొంత పిల్లలను క్షమించలేవు ఇది నాన్న, తండ్రిగా తల్లిగా నువ్వెవరిని క్షమించగలుగుతావు? నీలో క్షమాగుణం లేకపోతే నువ్వు దేవుని బిడ్డవే కాదు, విశ్వాసమే కాదు, క్రైస్తవుడివే కాదు అని మనవి చేస్తూ ఉన్నాను. మన దేవుడు క్షమాగుణం కలిగిన వాడండి, నిన్ను క్షమించిన వాడండి, నన్ను క్షమించిన వాడండి. మన క్షమాగుణం కలిగిన దేవుడి దగ్గర నీ క్షమాగుణం ఏమైంది? మూడోది గమనిస్తే సంఖ్యాకాండము 12:13 భాగాలు మనం చూస్తే, అక్కడ మోషే మనకు కనబడతాడు. మోషే దేవునితో మాట్లాడుతుంటే, దేవుడు మోషేతో మాట్లాడుతుంటే మధ్యలో అహరోను మిర్యాం అని వారు ఉన్నారు కదా, వారన్న అక్క, వారిద్దరు అసూయపడి సనుక్కొని
ఈ మోషే మీద వారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు వారికి కుష్టి వ్యాధి ఇచ్చేసాడు. అయినా మోషే క్షమించాడు. మోషే క్షమించాడండి. ఈరోజు మోషే కంటే గొప్ప వాళ్ళం కాదు మనం, యోసేపు కంటే గొప్ప వాళ్ళం కాదు మనం. మనం క్షమించలేకపోతున్నాం. ఆలోచన చేయండి, మోషే అన్నను అక్కను క్షమించినవాడు. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు క్షమించలేకపోతే మనం క్రైస్తవులమే కాదు అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. నాలుగోది గమనిస్తే 2 సమూయేలు గ్రంథము 19:18 భాగంలో మనం చూస్తే ఒకే గుహలో ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకే గుహలో ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒక శత్రువు లోన చీకట్లో ఉన్నాడు. ఆయన పేరు దావీదు. ఆయన శత్రువు సౌలు రాజు. అదే గుహలోకి వెళ్ళాడు. సౌలు దావీదుని చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఏ గుహలో దావీదు దాక్కున్నాడో అదే గుహలోనికి సౌలు కూడా వెళ్ళాడు సైన్యంతో. దావీదును చంపడానికి వెళ్ళిన సౌలు అక్కడ రెస్ట్ తీసుకోవడానికి బాగుంది కనుక అక్కడ అదే గుహలో నిద్రపోతూ ఉన్నాడు. ఆ టైంలో దావీదుకి అందరూ చెప్పారు, ఇదే మంచి టైం, సౌలును చంపే అన్నారు. దావీదు వెళ్ళాడు, కత్తి పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి వస్త్రపు చెంగు తీసుకుని కోసుకుని బయటకు వచ్చేసాడు. గుహలో నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసాక బయట నుంచి పిలుస్తూ ఉన్నాడు, సౌలా నా ఏలినవాడా, ఇదిగో ఇది నా దేవుడు నాకు నిన్ను నాకు అప్పగించాడు, నేనుగా నేను చంపలేదు, ఇదిగో నిన్ను క్షమిస్తున్నాను. ప్రియదేవుడారా, దావీదికి శత్రువు దొరికితే చంపలా, నా ఏలినవాడా ఇదిగో దేవుని నిశ్చయముగా నాకు అప్పగించాడు కానీ నేను చంపలేదు. క్షమాగుణం అంటదండి, క్షమాగుణం అంటది. మనము ఇలాంటి క్షమాగుణం గల వారం అయితే భూమి మీద ఏ పొరపాట్లు జరగవండి, ఏం గొడవలే రావండి. అసలు కుటుంబాల్లో గొడవలు ఉండవు, సహోదరుల మధ్య గొడవలు ఉండవు. క్షమాగుణం లేకనే ఇవన్నీ మనకు వస్తున్నాయి అనే సత్యాన్ని మనం చేస్తూ ఉన్నాను. ప్రజలారా, యేసు ప్రభు వారు సిలువలో మన తండ్రి అయినటువంటి యేసు ప్రభు సిలువలో వేలాడుతూ తండ్రి సిలువ వేసిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అందరూ అపహాస్యం చేస్తూ ఉన్నారు, నువ్వు యేసువా దిగిరా అంటున్నారు, నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా అంటున్నారు. అవమానపరుస్తున్న దొంగ, నువ్వు దేవుని కుమారుని రక్షించుకు మమ్మల్ని రక్షించి అంటా ఉన్నారు. ఎన్నో హేళల మధ్య సిలువలు వేలాడుతూ రక్తం కారుతూ మండుటెండలో ముళ్ళ కిరీటం భరిస్తూ ప్రభు వారు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు క్షమించు. యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట క్షమాపణ. ఈరోజు యేసు ప్రభు అలా క్షమించకపోతే యావత్ ప్రపంచము నాశనమైపోయేది. ఇది నాన్న మన తండ్రి క్షమించేవాడు. మరి క్షమించే తండ్రి నిన్ను క్షమిస్తే నువ్వు నీ పొరుగు వారిని క్షమించలేవా, నీ సహోదరుని క్షమించలేవా? ఎన్ని మార్లు క్షమించాలని అడుగుతావా? ఎన్ని మార్లు నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? ప్రభువుది వాక్యం ద్వారా వివరిస్తూ ఉన్నాడు ఎన్ని మార్లు క్షమించాలయ్యానంటే. ప్రభు వారు అన్నారు చాలా శ్రేష్టమైన మాట, మీరు చూడండి ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త 18:22 భాగంలో మనం చూస్తే ప్రభువారు ఎన్ని మార్లు అని పేతురు అడిగితే దాని సమాధానం ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమనంటే, జీసస్ సెడ్ టు హిమ్ అప్ టు 70 టైమ్స్ అన్నాడు. అంటే 7 మార్లు కాదట, నువ్వు క్షమించాల్సింది 77 సార్లు క్షమించాలట ఒక వ్యక్తిని. నువ్వు అనుకుంటున్నావు 7 సార్లే కదా మనం క్షమించేద్దాం, కాదు, నువ్వు క్షమించాల్సింది 77 సార్లు నువ్వు క్షమించాలట. అలా క్షమించడానికి సంసిద్ధమైన ఆలోచన చేయి. దేవుడు క్షమించాడు, నువ్వు క్షమించాలి ఇతరులని. స్టెఫెన్ని రాళ్లతో కూడా చంపేస్తూ ఉంటే ఎదురుగా చంపుతున్నవారున్నా రాళ్ళు ఇచ్చి కొడుతున్నా
స్టెఫెన్ కూడా ఏమన్నాడంటే అపొస్తల క్రియల గ్రంథం 7వ అధ్యాయం 59వ వచనం భాగంలో స్టెఫెను రాళ్లతో కొట్టుచున్న వారి గురించి అంటున్నాడు. అతను మోకాల్లోని ప్రభువా ప్రభువా అని మాట్లాడుతూ వారి మీద ఈ పాపము ఓపకము వారిని క్షమించుమంటా ఉన్నాడు. బ్రిదేన్ బిడ్డారా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో ఎలుగెత్తి కేకలు వేశాడట. ప్రియమైన బిడ్డలారా, ఇది నా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు క్షమించగలవా? 77 మార్లు క్షమించమని ప్రభువారే సెలవిస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం భాగాన్ని మనం చూసినట్లయితే పౌలు అంటా ఉన్నాడు, నేను మొదట సమాధానంతో చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయేరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక ఎంచబడకుండునుగాక. పౌలు క్షమిస్తూ ఉన్నాడు. రెండోది గమనిస్తే 70 times 7 Matthew 18:21 భాగంలో అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకని నీతో చెబుతున్నాను. ప్రభువారు 77 మార్లు క్షమించాడు. మూడవది గమనిస్తే ఈ లేఖన భాగంలో మీరు గమనించినప్పుడు అన్లిమిటెడ్ అనే మాట రాయబడింది. అంటే మన క్షమాపణకు అంతం లేదట. నువ్వు క్షమించుకుంటూ పోవడమే, దేవుడు అలా క్షమించుకుంటూ వచ్చాడు, నీవు కూడా క్షమించుకుంటూ పోవడమే. Luke 17:3-4 భాగం ఇస్తే, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు, మీ సహోదరుడు తబ్బిదమ్మ చేసిన ఎడలా అతనిని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడలా అతని క్షమించుము, అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడలు తబ్బిదమ్మ చేసిన ఎడలా 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడలా అతనిని క్షమించుము. అతని వైపు తిరిగి అయ్యా నన్ను క్షమించని అడిగితే మారు మనసుతో నువ్వు క్షమించమని ప్రభువే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యాజ్ గాడ్ ఫర్గివ్ అస్ ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 32వ వచనం భాగంలో, ఒకని ఎడలో ఒకడు దయ కలిగి కరుణారుదిలై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకునుడి. ఒకరినొకరు క్షమించుకోవాలట. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి అనే విషయాన్ని ప్రభువారు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనవారు, Mark 11:25-26 భాగం చూస్తే, మీరు ఒకరి మీద ఒకడు విరోధమైనను కలిగి ఉన్నాడలా, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపమును క్షమిస్తాడు. రిస్టోర్డ్ క్రిస్టియన్ ఫెలోషిప్ అన్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 7-10 భాగం చూస్తే, గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. ప్రియమైనవారా, దేవుని వాక్య భాగము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. స్పిరిచువల్ క్లీన్జింగ్ అన్నాడు. యాకోబు రాసిన 5వ అధ్యాయం 15-16వ వచనం భాగం చూస్తే, విశ్వాసయుతమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరచును, ప్రభువు లేపును, అతడు పాపము చేసిన వాడైతే క్షమాపణ నొందును. పర్గివ్ సిన్స్. యేసు శిష్యుల ప్రార్థన నేర్పుతూ అన్నాడు, ప్రభువా మా ప్రార్థనను మమ్మల్ని క్షమించాలంటే మా ఎడలా ప్రార్థన చేసిన మనకి క్షమించిన ఎడలా మా అపరాధం క్షమించమని ప్రభు ప్రార్థన నేర్పించాడు. అంటే మన ఇతరుల పాపాలను క్షమిస్తేనే దేవుడు మన పాపాలని క్షమిస్తాడు. ఇది నాన్న ఈ వాక్యము ఎంతైనా నీ జీవితం నా జీవితానికి నమ్మదగినది. ఇలాగూ చేస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం. నువ్వు క్షమించలేకపోతే పరలోక రాజ్యంలో నువ్వు ఉండనే ఉండవు. ఎవరైతే క్షమాగుణం కలిగి ఉంటారో వారే పరలోకం వెళ్తారు. యేసు ప్రభు వారు పరలోక మార్గము చెప్పడం ఇదే. పరలోక రాజ్యంలో ఉండాలంటే నీ పొరుగు వారిని క్షమించు, నీ సహోదరుని క్షమించు, నీ సహోదరిని క్షమించు, నీ తల్లిని క్షమించు, నీ తండ్రిని క్షమించు, అప్పుడు నువ్వు పరలోకంలో ఉంటావు. నువ్వు క్షమించకపోతే ప్రభుని క్షమించడు, ప్రభుని క్షమించకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. చెరుగు ముగిస్తున్నాను. క్షమాపణ మొదటి వ్యక్తి మొదటి దాసుడు క్షమాపణ తుంచివేయబడింది.
కారణం ఏంటంటే అతడు క్షమించబడ్డాడు కానీ తన పొరుగువాన్ని క్షమించలేకపోయాడు కాబట్టి అతడి క్షమాపణ తృణీకరించబడింది. తృణీకరించబడి మరలా యజమాని పిలిచాడు, అయ్యా నేను నిన్ను క్షమించాను కదా, ఎందుకు నువ్వు ఆ దాసుని క్షమించలేకపోయావంటే ఇతని దగ్గర నో వాయిస్. వెంటనే నువ్వు అతను కట్టమన్నావు కనుక నువ్వు నాకు కట్టవలసిన 10,000 తలంతులు కట్టు, లేకపోతే ఇదిగో నీ కొరకు చీకటి గది సిద్ధంగా ఉంది. ప్రభు ఒకళ్ళు క్షమించకపోతే క్షమించిన వాడిని చీకటి గదిలో నరకలోతో చేస్తాడు. అతను ఏం చేయలో తెలియలా, అయ్యో కేవలం 50 రూపాయల కొరకు నేను కకృతపడ్డానే, ఇప్పుడు నాకున్న క్షమాపణ పోయింది, నాకున్నటువంటి గొప్ప ధన్యత పోయింది, అయ్యో నేను క్షమాపణించబడ్డాను, ఆ క్షమాపణ మొత్తం పోయింది, తృణీకరించబడింది అని బాధపడ్డాడు. ఈరోజు ఆ పరిస్థితికి రాకముందే నువ్వు ఈ స్థితిని తెలుసుకొని నువ్వు క్షమించడానికి సిద్ధపడు. నన్ను క్షమించిన ప్రకారము నేను ఇతరులను క్షమించే వాళ్ళు కదా అనే సంగతిని అతను తర్వాత గుర్తు చేసుకున్న ఉపయోగం లేకపోయింది. ప్రియుని బిడ్డలారా, ఇది నాన్న దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము, దేవుని దగ్గర మనము అయ్యా నేను క్షమాగుణం కలిగి ఉన్నాను అని చెప్పగలిగితే నువ్వు ధాన్యుడు, నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. కనుక దేవుని రాకడ సిద్ధమై ఉంది. దేవుని రాకడలో కనుక ఆయన రాగలిగినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరిని చూస్తాడంటే క్షమించే వారిని మాత్రమే నిత్యరాజ్యం తీసుకెళ్తాడట. ఆ క్షమించే గుంపులో నువ్వు ఉన్నావా? ఉంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ఇది నాన్న ఈ వాక్యం ద్వారా దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము ఎవరు ఎలా ఉంది అని అంటే, ఒక రాజు ఒక పరలోకం నుంచి ఒక రాజు వచ్చి తన దాసుల దగ్గర లెక్క చూచుకునే విధంగా ఉంది. రెండవ రాకడలో ప్రభు వస్తున్నాడు. ఆయన లెక్క చూసేది ఏంటో తెలుసా? నీ పాపాలు కాదు, నువ్వు ఎంతమందిని నువ్వు క్షమించావు, నువ్వు దేవుని చేత క్షమించబడి నువ్వు ఎంతమందిని క్షమించావు, ఆ లెక్క చూస్తాడట. అలా నువ్వు క్షమించగలిగితే నిత్యరాజ్యంలో ఉంటావు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తనకు పా సహాయములు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వచ్చు. ప్రేమామడిన తండ్రి నీకు కొందనాలు. ఇదిగో ప్రభు, ఇది నాన్న పునరుద్ధరణ దినాన, నువ్వు మాతో మాట్లాడి మాకు అనుగ్రహించినటువంటి ఈ జీవ వాక్యం కొరకు నీకు కొందనాలు. ఈ వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేము ఎన్ని మార్లు క్షమించాలో ఉపమాన రీతిగా మాతో మాట్లాడో. పేతుని అడిగినప్పుడు నాయన ఉపమాన రీతికి మీరు మాట్లాడారు, ఆ ఉపమానం మేము విన్నాం నాయన. ఇదిగో ప్రభు, నేను క్షమాగుణం గలదాన్ని కాకపోతే, నేను క్షమాగుణం లేని వాడిని అయితే నిత్యరాజ్యానికి వారసుని కాదు. ఆ క్షమాగుణం అనేది నాలో ఉంటే నువ్వు నమ్మల్ని క్షమించావు కనుక నేను నా తల్లిని క్షమించాలి ప్రభు, ఇదిగో నా సహోదరుని క్షమించాలి ప్రభు, నా భార్యను క్షమించాలి ప్రభు, నా బిడ్డలను క్షమించాలి ప్రభు అనే క్షమాగుణం నేర్చుకున్నాను ఈ వాక్యం ద్వారా. ప్రభు నేను క్షమించిన ఆయన, నేను ఇతరులకు క్షమించిన ప్రకారంగా నువ్వు నన్ను క్షమించిన ఆయన, నిత్యరాజులు వారు చేసుకోమని ఎంతమంది ప్రార్థిస్తున్నారో అలాంటి వారిని దీవించండి. ఈరోజు ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని ఇప్పుడే ముట్టండి. ఎవరి కుటుంబంలో శోధన ఉందో తీసివేయండి. ఎవరి కుటుంబంలో బలహీనత ఉందో తీసివేయండి. బిడ్డల కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే టీవీ ముందుకు వచ్చిన వారిని దీవించండి, యూట్యూబ్ ముందుకు వచ్చిన వారిని దీవించండి, ఫేస్బుక్ ముందుకు వచ్చిన వారిని దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరం ఇప్పుడే నజరేసులను తీర్చి దీవించమని, ఇన్ని దాసిన వర్తమానం ద్వారా బిడ్డ ఆత్మీయంగా పలింపచేసి బిడ్డను బలపరచమని నజరేడిని నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుని ఆశ్రయించుని కాపాడును గాక. ప్రభు తన సన్నిధి కాంతిని ప్రకాశం చేసి నేను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతింపచేసి నీకు సమాధానము కలిగించేను గాక. ఆమెన్. 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 మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. మా కార్యక్రమాలు బ్లెస్సింగ్ టీవీ, గ్రేస్ టీవీ నందు మరియు నవ్య క్రీస్తు మార్గమునందు ప్రతి ఆదివారము ఇదే సమయానికి సెయింట్ మార్క్స్ చర్చ్ చీరాల తరపున లూథరన్ ఆరాధన ప్రారంభించడమైనది ఫేస్బుక్ మరియు యూట్యూబ్ నందు ప్రచురింపబడుతుంది.